అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు ఆధ్వర్యంలో జగ్గారెడ్డి దిష్టి బొమ్మ దహన కార్యక్రమం జరిగింది. నిన్న గాంధీభవన్లో బీసీ నాయకులు అయినటువంటి ప్రీతమ నాయకుడు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అవమానపరిచినందుకు నిరసనగా సంగారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర జగ్గారెడ్డి దిష్టి బొమ్మను కాల్చడం జరిగింది. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నటువంటి దేశ ప్రధానిని టీఆర్ఎస్ పార్టీ సంతోషపరచడానికి చేస్తున్నటువంటి జగ్గారెడ్డి చేసిన పిచ్చి పనులను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో సంగారెడ్డి అసెంబ్లీ ప్రజలు జగ్గారెడ్డిని చీపురు కట్టలతో కొట్టే రోజు దగ్గర పడ్డాయని అసెంబ్లీ కన్వీనర్ రాములు మాట్లాడడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ హనుమంత్ రెడ్డి మరియు కౌన్సిలర్లు మందల నాగరాజు, మాణికరావు, కాశీనివాసు, సురేందర్, మండల అధ్యక్షులు నల్ల నరసింహారెడ్డి, సాయి కుమార్, పట్టణ అధ్యక్షులు రవిశంకర్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మురళీరెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు యశ్వంత్, భిక్షాపతి రవి, యాదవ్ గిరి, శ్రీపతి రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు, మరి ఆయన అంటే ఎంతో అభిమానం అందరికీ నిన్నటిదాకా. మరి నిన్న ఆయన చర్య చూసినట్టయితే ఈయన నిజంగా స్వయం సేవకేనా, బీజేపీ పార్టీల ఓల్మాలు నేర్చిన వ్యక్తేనా అని అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీల, ఒక సిద్ధాంతం గల పార్టీల, ఒక హిందుత్వము కాపాడే ఒక ఆర్ఎస్ఎస్ సంస్థలో నువ్వైతే ఏదైతే మెదిలి పెరిగినావో, దాంట్లో నేర్చుకున్నావో, అవన్నీ ఏమైనాయో ఈ రోజు మాకెవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. నువ్వు ఇటు అయోమయంలో ఉండి మరి ఇటు కాంగ్రెస్ మాట మాట్లాడాలన్నా, టీఆర్ఎస్ మాట మాట్లాడాలన్నా ఏం అర్థం కాక మీరు పిచ్చి పిచ్చి ప్రలాపన చేస్తున్నారో, వాస్తవానికి మీ యోధాకు తగిన విషయం కాదు, తగిన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న భారత ప్రధానిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే చేసినావో నోటి నుంచి అనడానికి కూడా సిగ్గుసేట్ ఉంది. కాబట్టి అలాంటి మాటలు అనదలుచుకోలేము. ఇక ముందు ముందు ఎప్పుడైనా ప్రధానమంత్రి మా నాయకులను, పార్టీని, ఆర్ఎస్ఎస్ను మీరు విమర్శించినట్టయితే ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ నుంచి అని హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచన చేసుకొని చేయండి. నలుగురు ఏదో చెప్తే చేస్తే బాగుండదు. ఇప్పటికైనా మీరు మీ తప్పును ఒప్పుకొని ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. నిన్న గాంధీభవన్లో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు చేసిన చాలా దుశ్చర్య అది. ప్రధానమంత్రి మోడీ గారి మీద మర్యాద లేకుండా, గౌరవం లేకుండా ఆయన మన ప్రధానమంత్రి అనేవి మర్చిపోయి ఇక్కడ ఆయన కాంగ్రెస్ పనిచేస్తుండే, టీఆర్ఎస్ పనిచేస్తుండే, అర్థమైతే లేదు కన్ఫ్యూజన్లా ఏం చేయాలని అర్థం కాక రోజు పొద్దున్న లేచి గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఒకరోజు అట్లా అంటాడు, ఒకరోజు కాంగ్రెస్ని తీరుతాడు, ఒకరోజు టీఆర్ఎస్ని తీరుతాడు. అసలు ఆయన ఏం చేస్తున్నాయో ఆయనకు అర్థమైతే లేదు. ఎప్పుడు న్యూస్లో ఉండాలని ఒక జిగుత్సా కోరిక అయినా ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నది, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి మోడీ గారిని కొడితే నాకేదో టీఆర్ఎస్ కేసీఆర్ ఏమైనా కృషి ఏమైనా చేస్తాడేమో అనుకుంటున్నాడు. ప్రధానమంత్రిని గౌరవించిన వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, శాసన తప్పేతానికి అసలుకే పనికిరాడు. దయచేసి వెంటనే రాజీనామా చేయి, లేదా మోడీ గారికి క్షమాపణ చెప్పు. ప్రధానమంత్రిని గౌరవించే సంస్కారం లేనని రాజకీయం ఏం చేస్తావు? మేము బీజేపీ పట్టణ శాఖ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా జగ్గారెడ్డి గారు ప్రధానమంత్రి గారికి వెంటనే బహిరంగంగా ప్రెస్ మీట్ క్షమాపణ చెప్పాలి.